हाय फ्रेंड्स अंदर की नमस्कार नेन मी मोहिनी वेलकम टू मई चैनल मोहिनी होम ఈరోజు లక్ష్మీవారం అండి సాయిబాబా దివ్య పూజలు చేసుకుంటున్నాను ఐదు వారాలు అలా మొక్కుకున్నాను ఐదు వారాలు చేసుకుంటాను అనేసి ఇంతకు ముందు కూడా 2 టైమ్స్ చేసుకున్నాను అలా ఇది మూడోసారి ఈరోజు స్టార్ట్ చేశాను ఇప్పుడు ఫస్ట్ అయితే కాఫీ కలుపుతున్నాను అండి నాకు మా వారికి కొంచెం అలా కాఫీ ఎంజాయ్ చేయాలని కాఫీ అయితే తాగేసాము తర్వాత స్నానం అన్ని పనులు అయిపోయినాక తులసమ్మకి అన్ని రెడీగా ముందే చేసేసుకున్నానండి చక్కగా దీపాలయ్యి తులసమ్మ దగ్గర ఫస్ట్ పెట్టేసుకుంటున్నాను గౌరమ్మకు కూడా చూసారా చక్కగా పసుపు రాసి బొట్టులు పెట్టుకొని అలంకరించుకున్నాను గౌరమ్మ సెట్ని ఫస్ట్ ఇలా తులసమ్మ దగ్గర పూజ అయితే చేసేసుకుంటున్నాను గౌరమ్మ సెట్కి కూడా దీపం పెట్టుకున్నానండి అలా పెట్టాలనిపించింది ఈరోజు ఎందుకో అలా పెట్టేస్తున్నాను చక్కగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి అందరూ బాగుండాలని దండం పెట్టుకొని అలా పూజ అయితే చేసేసుకున్నాను తులసమ్మ దగ్గర మన ఛానల్ చూస్తున్న మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని పూజ అయితే చేసుకున్నానండి తర్వాత స్టవ్ దగ్గర ఇక్కడ పసుపు రాసి బొట్లు అవి పెట్టుకుంటున్నాను ముగ్గు వేసుకుంటున్నాను ఆగ్నేయ దీపానికి ఇప్పుడు ఉప్పు దీపం పెట్టుకుంటాను కదండి లక్ష్మీవారం లక్ష్మీవారం ఇలా మొత్తం అన్నీ క్లీన్ చేసేసాక ఇలా ముగ్గు అయితే వేసుకుంటున్నాను పసుపు రాసి చూడండి ముగ్గు వేసేసాక పసుపు కుంకుమ అలా వేసి అలంకరించుకుంటున్నాను తర్వాత దీపానికి అన్నీ రెడీ చేసుకున్నానండి ఉప్పు దీపం కదా దీపం కిందకి పసుపు బొట్లు అన్నీ పెట్టేసుకొని దీపానికి ఆయిల్ వేసుకుంటున్నాను ఒత్తి వేసుకొని ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నానండి 3 టైమ్స్ వేసుకోవాలండి మన చేతులతో మూడు సార్లు అలా వేసుకొని ఉప్పుని పెద్ద ప్రమిదిలో అలా నీట్గా పెట్టేసుకోవాలి ఇప్పుడు పసుపు కుంకుమ ఆ ఉప్పు మీద వేసుకుంటున్నాను తర్వాత దీపాన్ని పెట్టుకుంటున్నాను పువ్వు పెట్టుకొని అలంకరించుకున్నాను ఇప్పుడు దీపం అయితే వెలిగిస్తున్నాను చక్కగా అగరబత్తి వెలిగించేసుకొని దీపం అయితే వేసేసుకుంటున్నాను స్టవ్కి కూడా అలా పూజ అయితే చేసేస్తున్నాను సైడ్ పూజ అవుతుంది తర్వాత స్టవ్ మీద సాంబారు కర్రీ కూడా అవుతుంది ఆగ్నేయ దీపం పెడుతుండగానే తర్వాత బాబా పూజకి అన్నీ సర్దేసుకున్నాను చక్కగా ఫస్ట్ వారం దివ్య పూజ అండి సాయిబాబా దివ్య పూజ ఫస్ట్ వారం చేసుకున్నాను ఇలా చక్కగా కోవా తెప్పించానండి అలా పూజ అయిపోయినాక సాంబారు కర్రీ అవుతున్నాయి స్టవ్ మీద
చూడండి సాంబారు మొత్తం వీడియో తీయలేదండి పూజ చేస్తుండి ఇటువైపు వంట కూడా చేసేస్తున్నాను కదా మరి ఇవన్నీ తీయడం అవ్వలేదు వీడియో ఓన్లీ పూజ వరకే తీసాను నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా సాంబార్ రెసిపీ కూడా పెడతాను మొత్తం ఇప్పుడు కర్రీ అయితే ములంకాయలు తర్వాత బంగాళదుంపలు అండి టమాటో చక్కగా చాలా టేస్టీగా ఉందండి కర్రీ అయితే ఈ రెసిపీ కూడా నెక్స్ట్ టైం పెడతానండి చక్కగా వంట అయితే ఇలా అవుతుంది సాయిబాబా దివ్య పూజలు చేసుకుంటున్నాను ఫస్ట్ వీక్ అయితే చక్కగా అయిపోయింది తర్వాత మేము సండే రోజు సంబర్ వెళ్ళామండి సాలూరు దగ్గర సంబర అదే దారిలో చాలా అందంగా కొండలు వాటర్ చాలా బాగుందని వీడియో తీసానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి